like, share and subscribe our channel for more videos. BJP party Hindulu ఉద్దేశపూర్వకంగా అవమానించిందంటారు. ఇది ఏ రకంగా అయ్యిందంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ దురదృష్టం. ఇది ఎక్కడ ఉందా చెప్పండి. ఇది వీళ్ళంట కోవిల్ ముందు వచ్చి నిన్న కోవిల్ అంటే మర్చిపోయి ఉంటారు, అందుకే వెళ్ళొచ్చి కోవిల్కి వెళ్దాం పదండి అని చెప్పి ధర్నాలంట. ఏ రకంగా భారతీయ జనతా పార్టీ దిగజారిపోతుందో, ఏ విధంగా వక్రీకరిస్తుందో, ఏ విధమైన ఆలోచన ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దయచేసి భారతీయ జనతా పార్టీ పెద్దలను కోరుతున్నాను, ప్రతిదాన్ని కూడా మీరు రాజకీయాలు చేస్తున్నారు అనేది అది పద్ధతి కాదు, సాంప్రదాయం కాదు. మా ముఖ్యమంత్రి గారు కానీ మాకు కానీ ఆ భగవంతుని పట్ల కానీ హిందుతత్వం పట్ల కానీ పూర్తి విశ్వాసం మాకుంది. మీలాంటి దొంగతత్వాలు, డబుల్ గేమ్లు, మీరే కోవిళ్ళు కూల్చుకొని మీరే యాక్షన్ చేయడాలు, ఇలాంటి ఆలోచన కానీ ఇలాంటి పద్ధతి కానీ మాకు లేదు. మా పార్టీ ఏం మాట చెప్తాదో, మా పార్టీ ఆలోచన చేస్తుందో, మా నాయకుడు ఏం చెప్తాడో అదే నిర్వర్తిస్తాం. మేము 100% ఏదైతే ఇవాళ ఈనాడు పత్రికలో వచ్చింది కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన కానీ తీవ్రంగా పూర్తిగా మేమందరం కూడా మా మా ఏకకంఠంగా దాన్ని ఖండిస్తున్నాం. ఎవరు దేనికోసం మనమా చెప్తాను ఆయన పెట్టింది, నువ్వు హిందువా కాదా ఒప్పుకున్నాను బాసు, బాసు ఒప్పుకున్నాను నువ్వు హిందువా కదా. ఆయన 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 డబ్బులు ఆయన హిందూ సగం అవ్వచ్చు, ఇంకో హిందూ కాపోవచ్చు. నేను ఏదో చెప్తుంది మా మైక్లో చెప్తున్నమాట, హిందువు అయితే నువ్వు హిందువు నువ్వు హిందువు నువ్వు హిందువు నేను హిందువుని ఈయన హిందూ ఆయన హిందూ మీ మీ మనోభావాలు ఏం చెప్తానయా దీనివల్ల దెబ్బతింటే ఏ రకంగా దెబ్బతిని చెప్పండి, అప్పుడు నేను ఎంపీ గారు చెప్పిన దాన్ని అంగీకరిస్తాను. ఇప్పుడు మన అందరూ హిందువులేం కదా, మనం మన నీ మనసు చెప్తాను ఆయన మనకంట ఒక మేధావి మనోభావం ఉందా? ఏ రకంగా నేను చదివించుతాను కదా. కాబట్టి ఇలాంటి తాలూకా దొంగగా వెహికల్ మంచిది కాదనేది మరి మేము మంగళ చెప్తున్నాం, ఖండిస్తున్నాం. ఓకేనా, బై, సీ యూ. Please like, share and subscribe our channel for more videos.